రోజు కబ్జా గురవుతున్నట్టు గురవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోకపోగా వార్తల రూపేణా బయట తీసుకొచ్చినటువంటి వార్తలను మీరు ప్రభుత్వ భూములు కాపాడాల్సింది పోయి జర్నలిస్టులపై అవాక్కులు చవాకులు పిలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ అవాకులకు చవాకులకు ఎవరు భయపడరు. ఇక్కడ ఏమనుకుంటున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము రాసినటువంటి తప్పని నిరూపించు. నువ్వు ఇప్పటి వరకు విలేకరిపై దౌర్జన్యం చేస్తూ దాడికి పాల్పడుతూ అడ్డగోలు మాటలు ఆ వ్యాఖ్యలు చేయడం కాదు, నీ మీద కలెక్టర్కు వెంటనే ఫిర్యాదు చేయను. నువ్వు చేసే అవినీతి అక్రమాలతో కుమ్మక్కైన ఏసీపీ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నావు. నీ మీద దమ్ము ఉంటే నీకు సవాలు విసురుతున్నావు. నీకు నువ్వు అవినీతికి పాల్పడలేదని నిరూపించుకో. దిశా రిపోర్టరు ఒక వార్త రాసినందుకు ఐదున్నర ఎంఆర్ఓ సుశీల ఫోన్ సంభాషణలో తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ జర్నలిస్టులను అవహేళన చేసిన మాట్లాడుతూ వాస్తవాలను రాసినందుకు ఒక జర్నలిస్టును చూడకుండా అనేక మాటలు బూతులు తిడుతూ తన ఇష్టానుసారంగా మాట్లాడి తను ఒక ఆఫీసర్ని మర్చిపోయి జర్నలిస్టులపై అవాకులు చవాకులు పెట్టినటువంటి ఎంఆర్ఓ ఐదున్నర ఎంఆర్ఓపై వెంటనే జిల్లా అధికారులు అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకొని తను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి టీయూడబ్ల్యూఏ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సస్పెండ్ చేసేంత వరకు కూడా టీయూడబ్ల్యూఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా నాగరాజుకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఎంఆర్ఓ పైన ఐదున్నర ప్లేస్లో క్రియేట్ చేస్తాం. జర్నలిస్టులు అంతా ఐక్యంగా ఉన్నారు, నాగరాజుకు అందరూ మద్దతుగా ఉంటారు. ఎంఆర్ఓపై చర్యలు తీసుకునేంత వరకు కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ భూములు అనేక వెళ్తున్నాయి. జర్నలిస్ట్ గా ప్రజాస్వామ్యంలో నాలుగో మూల స్తంభం ఉన్న జర్నలిస్టులు వాటిని వెలికి తీసుకున్న క్రమంలో ఐదున్నర తహసీల్దార్ గారైన సుశీల గారు ఎవరు పడ్డారే అరే దొరే అంటూ ఎవరు పూర్తి భూతపురాలు తింటూ అసభ్య పదజాలంతో ఒక మెజిస్ట్రేట్ హోదాలో ఉండి కూడా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఈ విషయంపై మీ అందరం కూడా ఆపై ఖండిస్తూ ఆమె చెప్పిన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆమెపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించే విధంగా మేము లిఖితపూర్వకంగా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆమెపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం.